Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇద్దరు మహిళా మంత్రులకు జగన్ షాక్ ఇవ్వనున్నారా? జగన్ ఆలోచనలు ప్రత్యేకంగా ఉంటాయని అంటారు. ఆయన గురించి చెప్పుకోవాలి అంటే ట్రెడిషనల్ పాలిటిక్స్కి ఆయన పక్కా వ్యతిరేకం. అలాగే రాజకీయాలలో ఆయన చూసేది గెలుపు లెక్కలనే. వాటికి సరితూగకపోతే ఎంతటి స్నేహితులైనా పక్కన పెట్టేస్తారంటారు. ఇది చాలాసార్లు రుజువైంది. తనను చెడామడా తిట్టిన వారిని సైతం జగన్ పార్టీలో చేర్చుకుని టికెట్లు ఇచ్చి మంత్రులను చేసిన వ్యూహాలు కూడా ఆయనవే. అంటే ఇక్కడ ఒక విషయం స్పష్టం, పార్టీ బాగుపడుతుంది, అధికారంలోకి వస్తుందంటే జగన్ వారికి అందలం ఇస్తారు, లేదంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయినా వెనకన పెట్టేస్తారు. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. జగన్ విషయంలో ఎవరు ఏ చిన్న విమర్శ చేసినా కూడా తట్టుకోలేని విధంగా విరుచుకుపడిపోయేవారు. వారు తమకు పదవులు 5 ఏళ్ళు కంటిన్యూ అవుతాయని కూడా భావించారు. కానీ జగన్ వారిని చాలా ఈజీగానే తప్పించేశారు. ఆ స్థానంలో వేరే వారిని తెచ్చి మంత్రులుగా చేశారు. అంటే జగన్ మార్క్ లెక్కలు ఇలాగే ఉంటాయని నాడే చాలామందికి అర్థమైంది. ఇప్పుడు మంత్రి పదవుల కథ ముగిసింది. వచ్చే ఎన్నికలలో టికెట్ల మీదనే పార్టీలో చర్చ సాగుతోంది. జగన్ కాకుండా క్యాబినెట్లో 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వారందరికీ టికెట్ గ్యారంటీ అని సాధారణంగా అనుకుంటారు. ఎందుకంటే 3 ఏళ్ల తరువాత విస్తరించిన మంత్రివర్గంలో ఏరి కోరి చాలామందిని తీసుకున్నారు. అంటే వారి పనితీరు నచ్చే కదా అన్నదే చర్చ. కానీ ఆ కథ వేరు, రేపటి ఎన్నికలలో టికెట్ల కథ వేరు అన్నదే జగన్ పొలిటికల్ ఫిలాసఫీ. ఈ విధంగా చూస్తే కనుక జగన్ ఇద్దరు మంత్రులకు ఖచ్చితంగా వచ్చే ఎన్నికలలో టికెట్లు ఇవ్వడం లేదని అంటున్నారు. ఆ ఇద్దరు కూడా మహిళా మంత్రులు కావడం విశేషం. వీరిలో ముందుగా ఫైర్ బ్రాండ్ లేడీ మంత్రి రోజా గురించే చెప్పుకోవాలి. ఆమె వైసీపీలో తన వాయిస్ని బలంగా వినిపిస్తారు, ప్రత్యర్థులను చెడుగూడా ఆడతారు. అలాంటి రోజాకి ఈసారి టికెట్ దక్కదని అంటున్నారు. ఆమె సొంత నియోజకవర్గం నగరిలో ఆమెకు పట్టుపోయింది అన్నదే వైసీపీ పెద్దల వద్ద ఉన్న సర్వే నివేదిక. ఈ నివేదిక ప్రకారం రోజుకు నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉందని అంటున్నారు. ఆమె వచ్చే ఎన్నికలలో కనుక పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమని అంటున్నారు. దాంతోపాటు ఆమె వ్యతిరేక వర్గం బలంగా ఉంది, వారంతా బీసీలు. దాంతో ఈసారి బీసీ కార్డుతో ప్రయోగం చేయడం ద్వారా మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు భానుప్రకాష్ని ఓడించాలని వైసీపీ స్కెచ్ వేస్తోంది. ఈసారి భానుప్రకాష్కి సింపతి కూడా కలిసి వస్తుంది. గతసారి ఆయన ఓడినా జనంలో ఉంటున్నారు. ఇక రోజా వైపు తీసుకుంటే ఆమెకు 2019 ఎన్నికల్లోనే టికెట్ ఇవ్వవద్దా అని స్థానిక నేతలు పట్టుబట్టినా జగన్ మాత్రం సర్ది చెప్పి టికెట్ ఇప్పించారు. అలాగే గెలిచిన తరువాత మొదటి విడతలో మంత్రి పదవి ఇవ్వకపోయినా ఏపీ ఐఐసీ చైర్మన్ వంటి కీలక పదవి ఇచ్చారు. 2వ విడతలో ఏకంగా మంత్రిని చేశారు. ఒక విధంగా జగన్ ఆమె విషయంలో రుణం తీర్చుకున్నారు అనే అంటున్నారు. వచ్చే ఎన్నికలలో ఓడిపోతారని సర్వే నివేదికలు వస్తే కనుక ఎంతటి వారినైనా తప్పించాలని జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. దాంతో నగర రాజకీయాల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న రోజాకు ఈసారి టికెట్ మిస్ అవుతుందని అంటున్నారు. మరి దానికి ఆమె ఏం చేస్తుందో చూడాలి. ఈమె సంగతి ఇలా ఉంటే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి మంత్రిగా ఉన్న ఉషాశ్రీ చరణ్కి కూడా వచ్చే ఎన్నికలలో టికెట్ ఇవ్వరని తెలుస్తోంది. ఆమె 2009 ఎన్నికలలో ఫస్ట్ టైం గెలిచారు. ఆమె తొలిసారి పోటీ చేసినా టీడీపీ నుంచి ఉన్న బలమైన అభ్యర్థిని ఓడించారు. కురుబ సామాజిక వర్గానికి చెందిన ఆమెకు ఆ కోటాలో జగన్ మంత్రి పదవి కట్టబెట్టారు. అయితే ఆమె ఎక్కువగా బెంగళూరులో ఉంటారని నియోజకవర్గం మీద పట్టు లేదని అంటున్నారు. దాంతోపాటు తాజా సర్వేలలో ఆమె మీద వ్యతిరేకత ఉండడంతో ఆమెకి టికెట్ కట్ అని ప్రచారం సాగుతోంది. ఈ విధంగా ఇద్దరు మహిళా మంత్రులకు టికెట్లు ఇవ్వవద్దు అని వైసీపీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది అన్నది ఇప్పటికి వచ్చిన వార్త. మరికొందరికి కూడా రానున్న రోజుల్లో వారి పనితీరు ఆధారంగా టికెట్లు దక్కవని అంటున్నారు. మొత్తానికి చూస్తే 25 మంది మంత్రులలో 6 డజన్ మంది దాకా ఈసారి టికెట్లు దక్కని వారిలో ఉంటారని ప్రచారం అయితే సాగుతోంది. వారిలో సీమ జిల్లాల నుంచి 2 ఉన్నారని అంటున్నారు. అలాగే గోదావరి జిల్లాల నుంచి 1, కోస్తా నుంచి మరొకరు ఉంటారని చెబుతున్నారు.